నమస్తే సుక్రియా మీరు చూస్తుంది జి అఫిషాల్ టైటిల్ ఏంటి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అనుకుంటారా అవునండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది ఫ్యాన్స్ అందరికి కూడా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంతేంది కదా ఏంటి సూపర్ డూపర్ హిట్ అయింది కదా ఈ సాంగ్ ఎట్లా సెట్ అవుద్ది అనుకుంటున్నారా అవును అవుతుంది అంతే మరి సూపర్ డూపర్ హిట్ అయింది ఫ్యాన్స్ అందరూ ఏమనుకున్నారు హిట్ అవుతుంది అనుకున్నారు కానీ సూపర్ డూపర్ హిట్ అయింది అనుకున్నది ఒకటి అయింది ఒకటి మరి అంతే కదా హిట్ అవుతుంది అనుకున్నది సూపర్ డూపర్ హిట్ అయితే ఓకే చాలా రోజుల తర్వాత మరి రివ్యూ చెప్తున్నాను అప్పుడు ఎప్పుడో రివ్యూలు చెప్పాను మళ్ళీ చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయింది ఆనందంలో రివ్యూ చెప్దామని చెప్పేస్తున్నాను టోటల్ గా వకీల్ సాబ్ సూపర్ డూపర్ హిట్ అనమాట సబ్జెక్ట్ మొత్తం రివీల్ చేయను ఎందుకంటే ఫ్యాన్స్ అందరు కూడా సినిమా వెళ్ళాలి చూడాలి కాబట్టి ఏదేమైనా సరే వకీల్ సాబ్ మరి వకీల్ సాబ్గా మరి పవన్ కళ్యాణ్ గారు సూపర్ డూపర్గా బాగా చేశారు సత్యదేవ్ క్యారెక్టర్ చాలా 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 బాగుంది అదేవిధంగా ఫస్ట్ హాఫ్ నుండి ఇలా అలా 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 వెళ్తూ వెళ్తూ ఇంటర్బిల్ బ్యాగ్ నుంచి సెకండ్ హాఫ్లో అసలు ప్రతి డైలాగ్ కానీ అసలు సెకండ్ హాఫ్లో కోర్టు సిన్స్ బూస్ బంబ్స్ ప్రతి ఒక్కరు కూడా అదే అంటున్నారు చాలా 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 హ్యాపీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్పారు ఏమని చెప్పారు డైలాగ్ రావడం కొంచెం లేట్ కానీ రావడం మాత్రం పక్క అని చెప్పారు కదా అలానే పవన్ కళ్యాణ్ గారు రావడం కొంచెం లేట్ అయింది కానీ హిట్ కొట్ట మాత్రం పక్క మూడు సంవత్సరాల తర్వాత వచ్చారు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సబ్జెక్ట్ మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఒక మధ్యతరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాటి కోసం చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫైట్ చేశారు అనేది ఈ కథ అనమాట చాలా చాలా బాగా చేశారు ఇంకా కథ మొత్తం చెప్పను మీరు చూడండి సినిమా సూపర్ 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 హిట్ మొత్తం వకీల్ సాబ్లో ఎవ్వరు కనపడరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనపడతారు ఆపోజిట్ క్యారెక్టర్లో నందా నంద నువ్వు నందో అవుతున్నావు బదిరి బద్రీనాథ్ అని అప్పట్లో ప్రకాష్ శాస్ గారితో ఎలా పోటా పోటీగా యాక్ట్ చేశారో సేమ్ టు సేమ్ మళ్ళీ అదే నంద నంద నందా అనుకుంటున్నాయి కామెడీ కామెడీగా సెటిల్ చేస్తూ చాలా 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 బాగా చేశారు ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా చాలా బాగా చేశారు సినిమా టోటల్గా సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిందనమాట పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ మాత్రం చేయించేశారు ఇక ఆయన గారి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు ఏదేమైనా సరే అనుకున్నది ఒకటి అయింది ఒకటి సిక్సర్ కొట్టింది రో బిట్టా నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు కూడా పండగ పండగ చేసుకుంటున్నారు నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా ఏదైనా చాలా హ్యాపీగా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఉగాది పండగ ముందే వచ్చినట్టుంది అవునా కదా ఫ్రెండ్స్ పవనిజం నిజంగా సెకండ్ హాఫ్ చూస్తుంటే పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గారి పవనిజం ఆయన భావాలు కానీ ఆయన ఎలా కష్టపడతారు ఎవరి కోసం అందరి కోసం నేను చెయ్యాలి అనే పట్టుదల అంతా కూడా కనపడుతుంది నిజంగా సూపర్ 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 చిన్న చిన్ని మైనస్లు ఉన్నట్టు ఫ్లాష్ బ్యాక్ చిన్న మైనస్ చిన్న లోపంలాగా అనిపించింది కాకపోతే అది దిష్టి చుక్కలాగా అలా అనమాట ఫస్ట్ హాఫ్ అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం బూజ్ బంప్స్ నిజంగా చెప్తున్నాను కదా సినిమా సూపర్ 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 ఇక వీకెండ్ కదా మీరు కూడా చూసే ఎంజాయ్ చేయండి అదేవిధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఎంత ఉందో కూడా తమన్ చూపించాడు నిజంగా ఆర్ఆర్ ఇరగదీసాడు తమన్ భాయ్ అదేవిధంగా సినిమాతో టోటల్గా సూపర్ డూపర్ హిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పాక ఉగాది పండగ ముందే వచ్చింది అందరు కూడా సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా కొంచెం ఆంధ్రాలో కొంచెం వేటు అంటే టిక్కెట్ల మీద వీటి మీద కొంచెం కోసింతగా కొంచెం ప్రభావం చూపుతుంది అంటే థియేటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ అది అంటున్నారు అయినా కూడా సరే ఫ్యాన్స్ అందరూ కూడా కూడా ఎంత ఉన్నా వెళ్ళి చూస్తున్నారు నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పండగ 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 వెరీ గుడ్ అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మాస్త్ కాక మళ్ళీ మాస్ హిట్ ఇచ్చింది కదా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓకే టైటిల్ ఒక్కటి అలా ఉందని మీరు ఫీల్ అవద్దు ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా హిట్ అవుద్ది అని తెలుసు కానీ ఇంత సూపర్ టూపర్ హిట్ అవుతుంది తెలియదు కదా అందుకే అనుకున్నది ఒకటి అయింది ఒకటి సిక్సర్ కొట్టింది రో బుల్ బుల్పి హ్యాపీ హ్యాపీ మూమెంట్ తోటే ఆ టైటిల్ పెట్టాను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి హిట్లు ఇంకా ఇంకా కొట్టాలి ఫ్యాన్స్ కి అందరికి కూడా పండగ ఉండాలి ఈ సినిమా నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అండి లేడీస్ చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాని సకుటుంబ సపరవార సమేతంగా వెళ్ళి చూడవలసిన సినిమా చూడండి చూసి ఆనందించండి నలుగురు చెప్పండి విష్ ఆల్ ద బెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం ఏంటంటే దిల్ రాజ్ గారి ఖాతాలో ఇంకొక హిట్ కొట్టేశారు అన్ని లక్కీ హ్యాండ్స్ కలిసి ఈ సినిమాకి లక్కీ లక్కీ అయిపోయినాయి అన్ని కథ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ అన్ని ప్లస్ అని ముందుగా డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ హాయ్ హలో నమస్తే సుక్రియా సమేకు మీరు చూస్తుంది జబర్దస్త్ పని టైటిల్ ఏంటి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అనుకుంటారా అవునండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది ఫ్యాన్స్ అందరికి కూడా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంతేంది కదా ఏంటి సూపర్ డూపర్ హిట్ అయింది కదా ఈ సాంగ్ ఎట్లా సెట్ అవుద్ది అనుకుంటారా అవును అవుతుంది అంతే మరి సూపర్ డూపర్ హిట్ అయింది ఫ్యాన్స్ ఏమనుకున్నారు హిట్ అవుతుంది అనుకున్నారు కానీ సూపర్ డూపర్ హిట్ అయింది అనుకున్నది ఒకటి అయింది ఒకటి మరి అంతే కదా హిట్ అవుతుంది అనుకున్నది సూపర్ డూపర్ హిట్ అవుతే ఓకే చాలా రోజుల తర్వాత మరి రివ్యూ చెప్తున్నాను అప్పుడు ఎప్పుడో రివ్యూలు చెప్పాను మళ్ళీ చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయింది ఆ ఆనందంలో రివ్యూ చెప్దామని చెప్పేస్తున్నాను టోటల్ గా వకీల్ సాబ్ సూపర్ డూపర్ హిట్ అనమాట సబ్జెక్ట్ మొత్తం రివీల్ చేయను ఎందుకంటే ఫ్యాన్స్ అందరు కూడా సినిమా వెళ్ళాలి చూడాలి కాబట్టి ఏదేమైనా సరే వకీల్ సాబ్ మరి వకీల్ సాబ్గా మరి పవన్ కళ్యాణ్ గారు సూపర్ డూపర్గా బాగా చేశారు సత్యదేవ్ క్యారెక్టర్ చాలా 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 బాగుంది అదేవిధంగా ఫస్ట్ హాఫ్ నుండి ఇలా అలా 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 వెళ్తూ వెళ్తూ ఇంటర్బిల్ బ్యాగ్ నుంచి సెకండ్ హాఫ్లో అసలు ప్రతి డైలాగ్ కానీ అసలు సెకండ్ హాఫ్లో కోర్టు సిన్స్ బూస్ బంబ్స్ ప్రతి ఒక్కరు కూడా అదే అంటున్నారు చాలా 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 హ్యాపీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్పారు ఏమని చెప్పారు డైలాగ్ రావడం కొంచెం లేవచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని చెప్పారు కదా అలానే పవన్ కళ్యాణ్ గారు రావడం కొంచెం లేట్ అయింది కానీ హిట్ కొట్ట మాత్రం పక్క మూడు సంవత్సరాల తర్వాత వచ్చారు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సబ్జెక్ట్ మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉంది ఒక మధ్యతరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాటి కోసం చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫైట్ చేశారు అనేది ఈ కథ అనమాట చాలా చాలా బాగా చేశారు ఇంకా కథ మొత్తం చెప్పను మీరు చూడండి సినిమా సూపర్ 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 హిట్ మొత్తం వకీల్ సాబ్లో ఎవ్వరు కనపడరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనపడతారు ఆపోజిట్ క్యారెక్టర్లో నాంద నంద నువ్వు నంద అవుతున్నావు బొద్రి బొద్రీనాథ్ అని అప్పట్లో ప్రకాష్ గారితో ఎలా పోటా పోటీగా యాక్ట్ చేశారో సేమ్ టు సేమ్ మళ్ళీ అదే నందా నందా నంద అనుకుంటున్నాయి కామెడీ కామెడీగా సెటల్ వేస్తూ చాలా 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 బాగా చేశారు ప్రకాష్ గారు కూడా చాలా చాలా బాగా చేశారు సినిమా టోటల్గా సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిందనమాట పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అత చించేశారు ఇక ఆయన గారి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు ఏదేమైనా సరే అనుకున్నది ఒకటి అయింది ఒకటి సిక్సర్ కొట్టింది రో బుల్బిట్ట నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు కూడా పండగ పండగ చేసుకుంటున్నారు నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా ఏదైనా చాలా హ్యాపీగా ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఉగాది పండుగ ముందే వచ్చినట్టుంది అవునా కదా ఫ్రెండ్స్ పవనిజం నిజంగా సెకండ్ హాఫ్ చూస్తుంటే పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గారి పవనిజం ఆయన భావాలు కానీ ఆయన ఎలా కష్టపడతారు ఎవరి కోసం అందరి కోసం ఆయన చెయ్యాలి అనే పట్టుదల అంతా కూడా కనబడుతుంది నిజంగా సూపర్ 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 చిన్న చిన్ని మైనస్లు ఉన్నట్టు ఫ్లాష్ బ్యాక్ చిన్న మైనస్ చిన్న లోపంలాగా అనిపించింది కాకపోతే అది దిష్టి చుక్కలాగా అలా అనమాట ఫస్ట్ హాఫ్ అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం బూజ్ బంప్స్ నిజంగా చెప్తున్నా కదా సినిమా సూపర్ 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 ఇక వీకెండ్ కదా మీరు కూడా చూసే ఎంజాయ్ చేయండి అదేవిధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగదీశాడు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఎంత ఉందో కూడా తమన్ చూపించాడు నిజంగా ఆర్ఆర్ ఇరగదీశాడు తమన్ భాయ్ అదేవిధంగా సినిమాతో టోటల్గా సూపర్ డూపర్ హిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పాక ఉగాది పండగ ముందే వచ్చింది అందరు కూడా సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా కొంచెం ఆంధ్రాలో కొంచెం వేటు అంటే టికెట్ల మీద వీటి మీద కొంచెం కోసింతగా కొంచెం ప్రభావం చూపుతుంది అంటే థియేటర్లో ఫిఫ్టీ పర్సెంట్ అది అంటున్నారు అయినా కూడా సరే ఫ్యాన్స్ అందరు కూడా ఎంత దూరం ఉన్నా కూడా వెళ్ళి చూస్తున్నారు నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా పండగ 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 రియల్లీ వెరీ గుడ్ అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మాస్త్ మాస్త్ కాక మళ్ళీ మాస్త్ హిట్ ఇచ్చింది కదా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓకే టైటిల్ ఒక్కటి అలా ఉందని మీరు ఫీల్ అవద్దు ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కూడా హిట్ అవుద్ది అని తెలుసు కానీ ఇంత సూపర్ టూపర్ హిట్ అవుతుంది తెలియదు కదా అందుకే అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి సిక్సర్ కొట్టింది రో బుల్ బుల్ హ్యాపీ హ్యాపీ మూమెంట్ తోటి ఆ టైటిల్ పెట్టాను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి హిట్లు ఇంకా ఇంకా కొట్టాలి ఫ్యాన్స్కి అందరికి కూడా పండగ ఉండాలి ఈ సినిమా నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అండి లేడీస్ చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ సినిమాని సకుటుంబ సపరవార సమేతంగా వెళ్ళి చూడవలసిన సినిమా చూడండి చూసి ఆనందించండి నలుగురు చెప్పండి విష్ ఆల్ ద బెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం ఏంటంటే దిల్ రాజ్ గారి ఖాతాలో ఇంకొక హిట్ కొట్టేశారు అన్ని లక్కీ హ్యాండ్స్ కలిసి ఈ సినిమాకి లక్కీ లక్కీ అయిపోయినాయి అన్ని కథ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ అన్నీ ప్లస్ అని ముందుగా డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్